హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈ రోజు వీడియోలో వచ్చేసి మన ట్రక్ అండ్ కమర్షియల్ వెహికల్ డ్రైవర్స్ కోసం కొన్ని స్ట్రెచింగ్ టిప్స్ మీకు ఇవ్వబోతున్నాను. ఎందుకంటే మీరు లాంగ్ డిస్టెన్సెస్ వెళ్తూ ఉంటారు కాబట్టి మీకు కొంచెం ఈజీగా ఉండేలాగా ఈ స్ట్రెచింగ్ టిప్స్ అయితే మీకు వివరిస్తాను. ఆల్రెడీ ఇప్పుడు నేను ఏవైతే వివరిస్తానో ఇవన్నీ వచ్చేసి ఆసనాల కింద వస్తాయి. సో ఫస్ట్ ఆసనం వచ్చేసి మలాసన. ఇది ఈ ఆసనం వచ్చేసి మనకి స్పెసిఫిక్గా లెగ్ అండ్ హిప్ మొబిలిటీ కోసం, మన కాళ్ళకి అండ్ నడుంకి ఉపయోగపడుతుంది. జనరల్గా మన ట్రక్ అండ్ కమర్షియల్ వెహికల్ డ్రైవర్స్ ఎప్పుడు లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు అప్పుడప్పుడు స్ట్రెచ్ చేయడం మర్చిపోతుంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి లోవర్ బ్యాక్ అండ్ నడుంకి ఏమైతే ఉందో మొత్తం పెయిన్ రావడం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎప్పుడైతే మలాసన యూస్ చేస్తారో అప్పుడు మనకి బెటర్ పోస్చర్ ఉంటుంది, కూర్చునే విధానం కానీ అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. సో దానివల్ల మనకి పెయిన్స్ అనేవి అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ ఆసన కనుక చూసుకుంటే వచ్చేసి పశ్చిమ నమస్కార ఆసన. ఇవి వచ్చేసి మన షోల్డర్ జాయింట్స్ ని టార్గెట్ చేస్తుంది. అంటే మన భుజాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువ స్టీరింగ్ చేస్తాం కదా, సో ఆ షోల్డర్ మసిల్ అది ఫ్రీ అవడానికి. మనం ఎప్పుడైతే డ్రైవింగ్ స్టార్ట్ చేస్తామో మన హ్యాండ్స్ ఎప్పుడు స్టీరింగ్ వీల్ మీద ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మన చేతులు ఎప్పుడు స్టిఫ్గా అయిపోవడం జరుగుతాయి. సో ఈ పశ్చిమ నమస్కార ఆసనం కనుక వేస్తే మన భుజాలు షోల్డర్స్ ఏవైతే ఉన్నాయో బాగా ఫ్లెక్సిబుల్ అవుతాయి. అదేవిధంగా మన ఫోర్ ఆర్మ్స్ అండ్ రిస్ట్ కూడా మనకి స్ట్రెస్ అనేది పోతుంది. నెక్స్ట్ థర్డ్ స్ట్రెచ్ కనుక చూసుకుంటే మనకి సైడ్ టు సైడ్ నెక్ స్ట్రెచెస్ వస్తాయి. ఇది వచ్చేసి మనకి బేసిక్గా నెక్ కోసం. సో మనం డ్రైవింగ్ చేసినప్పుడు నెక్ అనేది చాలా ఇన్వాల్వ్ అవుతుంది, ఎందుకంటే మన తల మూవ్ అయ్యేది ఓన్లీ నెక్తోనే మూవ్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి నెక్ పెయిన్ వస్తుంది. అదేవిధంగా ఈ నెక్ పెయిన్ కనుక ఎక్కువ అవుతే ఈ నెక్ పెయిన్ వచ్చేసి మనకి హెడ్ఏక్ రూపంలో అదేవిధంగా విజన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మన నెక్ కూడా ఎప్పటికప్పుడు స్ట్రెచ్ చేయడం వల్ల ఏంటంటే నెక్ మొబిలిటీ బాగుంటుంది, అదేవిధంగా ఎక్కడ పట్టినట్టు కూడా ఉండదు. సో ఇది డెఫినెట్గా మీరు చేయాల్సి ఉంటుంది. సో మన మెడ గనక సరిగ్గా ఉంటే మన ఓవరాల్ పోస్చర్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఫోర్త్ కనుక చూసుకుంటే మనకి అర్ధ మత్స్యంధ్రాసనం వస్తుంది. ఇది వచ్చేసి మన స్పైన్ లేదా వెన్ను భాగం ఏదైతే ఉందో దానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు మనకి డైజెషన్, ఏదైతే అరుగుదల ఉంటుందో, మన బాడీని క్లీన్ చేసి ఫెటీగ్ ఏదైతే ఉందో అలసట అది కూడా పోతుంది. ఎక్కువసేపు డ్రైవింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన కాన్సన్ట్రేషన్ లెవెల్ అది తగ్గిపోతూ ఉంటుంది. అదేవిధంగా మన కండరాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అలసిపోవడం జరుగుతుంది. సో ఈ అర్ధ మత్స్యంధ్రాసన వేయడం వల్ల మన కండరాల యొక్క ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా మన మైండ్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో మన జీర్ణాశయం కూడా రిలాక్స్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి మర్జరీ ఆసన అండ్ బిటిల్ ఆసన. ఈ ఆసనం వచ్చేసి క్యాట్ అండ్ కౌపోజ్ అంటారు. ఇది కూడా మనకి స్పైన్ మొబిలిటీ ఏదైతే వెన్ను భాగం ఉందో దానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన బ్యాక్ పోస్చర్ ఏదైతే ఉందో డ్రైవ్ చేస్తున్నప్పుడు దానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఈ క్యాట్ కౌపోజ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి మన వెన్ను భాగం మీద పడే స్ట్రెస్ అంతా రిలీజ్ చేస్తుంది. ఈ ఆసన ఏదైతే ఉందో మనకి యోగాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆసన. స్పైన్ విషయానికి వస్తే వెన్ను భాగానికి పర్ఫెక్ట్. ఇది మనకి బాగా రక్త ప్రసరణ అది బాగా జరుగుతుంది అండ్ అదేవిధంగా ఇది కూడా మనకి పోస్చర్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ ఆసన ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి బ్రెయిన్ పవర్ అండ్ ఫోకస్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో తప్పకుండా ఈ ఆసనాన్ని మీరు ఇంక్లూడ్ చేసుకోండి లిస్ట్లో. నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి తడాసన. ఈ ఆసనం వచ్చేసి మనకి పోస్చర్ అండ్ కోఆర్డినేషన్కి తోడ్పడుతుంది, అదేవిధంగా ఫ్లెక్సిబిలిటీలో కూడా మనకి ఉపయోగపడుతుంది. సో ఇలాంటి ఆసనాలు వేస్తున్నప్పుడు ఒక చిన్న యోగా మ్యాట్ పెట్టుకోండి దగ్గర. సో ఎప్పటికప్పుడు మీకు స్ట్రెచింగ్ చేయడానికి అయితే బాగుంటుంది. నెక్స్ట్ ఫైనల్ది వచ్చేసి పర్సవ తడాసన. దీని యొక్క ఇంకో నేమ్ వచ్చేసి సైడ్ టు సైడ్ అరౌండ్ ద వరల్డ్ స్ట్రెచ్ అంటారు. ఇది మనకి కంప్లీట్ అప్పర్ బాడీ పెయిన్ ఏదైతే ఉందో దానికి చాలా తోడ్పడుతుంది. అప్పర్ బాడీ అన్నాను కాబట్టి మనకి నెక్ కానీ, బ్యాక్ కానీ, షోల్డర్స్ కానీ, ఆర్మ్స్ కానీ, పైన ఉన్న అన్ని భాగాలకి ఈ స్ట్రెచ్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎక్కువ అప్పర్ బాడీ మీద కూడా ఎక్కువ స్ట్రెస్ పడిపోతుంది. వంగటం, చేతులు అది స్టీరింగ్ వీల్ తిప్పటం వల్ల ఎక్కువ శ్రమ అయితే పడుతుంది మన బాడీ. సో ఈ స్ట్రెచ్లో మన బాడీని ట్విస్ట్ చేస్తాం కాబట్టి, తిప్పుతాం కాబట్టి మొత్తం మన పొట్ట కానివ్వండి, వెనకాల లోవర్ బ్యాక్ కానివ్వండి కంప్లీట్ రిలాక్స్ అయ్యి మనకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. సో ఇవండి మనకి 7 డిఫరెంట్ స్ట్రెచెస్. సో మన కమర్షియల్ అండ్ ట్రక్ డ్రైవర్స్ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. సో కంపల్సరీ మీరు పాటించండి. ఈ ఆసనాలు మీకు చాలా ఉపయోగపడతాయి. సో ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.